మొన్న ట్రిప్లో ఈరోజు రొటీన్కి భిన్నంగా ఉండే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కొండలు, మంచు ఇవన్నీ రోజు చూస్తున్నాము రొటీన్గా. సో ఇప్పుడు నేను మరియూర్ అనే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది మున్నార్ టౌన్ నుంచి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మరియూర్ డాల్మెన్స్ అంటారు వీటిని. అంటే రాతి యుగం నాటివి, అరౌండ్ 10,000 BC ఆ టైం నాటి ఈ డాల్మెన్స్ ఉంటాయి. అంటే ఈ రాళ్ళతో కట్టిన సమాధులు, అలాగే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు నివసిస్తున్న రాళ్ళతో కట్టిన ఇల్లు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందుకని ఈ ఆఫ్ బీట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం అవి ఎలా ఉన్నాయో. ఇక్కడ స్టార్టింగ్లోనే చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. అక్కడ కనిపిస్తుంది కదా కొండ గుట్ట లాంటిది, అక్కడ కూడా ఇంకా ఉన్నట్టున్నాయి. సో ఇవి చూసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆ కొండపైకి వెళ్తాను, చూద్దాం. ఇది వాటి లోపల మొత్తం రాళ్ళు ఉన్నాయి. షేప్ చూడాలంటే ఇది ఇలా ఉంటాయి. ఇట్లా అన్నిటికీ ఇలా ఫెన్సింగ్ వేసి ఉంచారు. ఇక్కడి వరకు అయితే యాక్చువల్లీ కారు కూడా వస్తుంది. ఆ పైన కనిపిస్తున్న గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. అక్కడ వెళ్తున్నా ఇప్పుడు నేను. ఇది గుట్టపైకి నడుచుకొని వెళ్ళే దారి. ఈ ప్లేస్ను మునియరా అని కూడా అంటారంట. అంటే ఆ కాలంలో సేజెస్ మునులు వీళ్ళంతా ఇక్కడ తపస్సు చేసేవాళ్ళని చెప్తారు. దీనికి ఫెన్సింగ్ లేదు, బాగా కనిపించేలాగుంది, చూద్దాం. ఇది సమాధో లేకపోతే వాళ్ళు ఉండే ఇల్లో తెలీదు. హైట్ తక్కువ ఉంది కాబట్టి మేబీ సమాధి అయి ఉండొచ్చు. యాక్చువల్లీ పెద్ద ఇబ్బందిగా అయితే ఏం లేదు గుట్ట ఎక్కడానికి, చిన్న గుట్టే. రోడ్డు కూడా ఫ్లాట్గానే ఉంది. ఇక్కడేవో కొంచెం హైట్ ఉన్నట్టున్నాయి. ఇవి వాళ్ళ హౌసెస్ మేబీ. పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి. మొత్తం ఫెన్సింగ్ ఉంది, చూద్దాం ఎక్కడైనా ఫెన్సింగ్ లేనిది కనిపిస్తుందేమో. ఇక్కడ ఎక్కొచ్చా?
వీడియోలో చూసే మీకు ఏది అన్నీ ఒకేలాగా ఉన్నాయని బోర్ కొట్టినట్టు అనిపించచ్చు, బట్ డైరెక్ట్గా వచ్చి చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, యూనిక్గా. మన వాళ్ళు ఇప్పుడు కట్టే బిల్డింగులే 10 ఏళ్ళకి గ్యారంటీ లేదు. వీళ్ళ మేలు స్టోన్ బిల్డింగ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ ఆ కాలం ఆ రాతియుగం నాటి పెయింటింగ్స్ కూడా ఉంటాయని విన్నాను. నాకు తెలిసి ఇదే అది అనుకుంటా. చూడొచ్చు కదా రెడ్ కలర్లో ఉంది ఏదో పెయింటింగ్. సో ఆ కాలంలో ఇవి న్యాచురల్ కలర్స్ యూస్ చేసి చేసిన పెయింటింగ్ ఇది. క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఇది. అనుకుంటా బాగా హైట్ ఉంది. మోస్ట్లీ ఇలా వాళ్ళు బండని ఇట్లా పైన లేయర్ తొలిచేసి దీన్ని వాళ్ళ ఇంటి పైకప్పుగా వాడతారు అనుకుంటా. ఇక్కడ చూడచ్చు నా నీడ పడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది తీసేసింది. ఇది వాళ్ళ ఇంటి పైకప్పు అన్నమాట. మనము కాంక్రీట్ వేస్తాము, దాని ఏమంటారు ప్లాస్టిక్ అది.
రయూర్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ మున్నార్ రిటర్న్ వెళ్తున్నాను. ఆన్ ది వేలో థింక్స్ ఏంటది ఎరవికులం నేషనల్ పార్క్ ఏదో వస్తుంది, అది కవర్ చేస్తా. సో అక్కడితో మున్నార్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మున్నార్ నుంచి తిరుపల్లి ఫాల్స్కు వెళ్ళి నైట్ స్టే అక్కడ చేస్తాను, అది నా ప్లాన్ ఈరోజుకు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. నా నెక్స్ట్ వీడియోలో నేను నీలగిరి థార్ అనే అరుదైన జంతువు గురించి చూపించబోతున్నాను. ఇక్కడ మాత్రమే ఉంటుంది ఆ జంతువు. సో స్టే ట్యూన్డ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.